హాయ్ మంజుష గారు. వాడి పంపించాయి టిఫిన్ తింటున్నా వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి ఎంతో ఫేస్ ఇడును. ఎలా ఉన్నారు? స్ట్రాంగ్ గా ఉన్నానండి. నా ఫ్యాన్స్ చాలా మంది అసలు ఏం జరిగింది? అది జరగాలనుకోలేదు, అలా రాసిన దాన్ని నేను రాసుకుంటా అంతే. అసలు ఏంటి ఆ న్యూస్ అనేది? ఎంతవరకు ఎందుకు నాకు కూడా తెలియదు అది ఎందుకు అయిందో. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. మైనర్ బాలికని ఇలా రేప్ చేశాడు అదైతే నిజం కాదండి. నిజంగా? నిజం కాదు, నిజం కాదు. అది అది స్క్రిప్ట్ కాదు. ఓకే ఓకే ఓకే. మైనర్ బాలికని ఇలా రేప్ చేశాడు నిజంగా? అలా చేసిన అయితే నేను చచ్చిపోతా. చచ్చిపో, నేను చచ్చిపోతా. చచ్చిపో. ఇంత ఎర్లీగా మీకు బెయిల్ వచ్చింది అంటే దానికి గల ఫస్ట్ రీజన్ ఏంటి? మనీ, హ్యూజ్ మనీ. అంటే నాకు నిజంగా యాక్చువల్ రాదండి. ఏదైనా నా నీ స్వార్థం, నా అవసరమే నాకు కావాలి. స్వార్థం ఎప్పటికి లేదు ఇక్కడ. ఇక్కడ గుర్తుపెట్టిన ఫస్ట్ నాకు ఉండాలి పేరు. బయటికి వెళ్తే నన్నే కాదు నా పక్కన వాళ్ళు కూడా గుర్తించాలి. జనాలందరికీ తెలుసు నాకు జనాలతో పని లేదు. ఏంటి అని చూశాను, ఏ అన్నారు చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అంటారు కదా చచ్చే పవన్ ఎందుసారి కొట్టాలని. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. మలేసియా, యునైటెడ్ స్టేట్స్, కింగ్డమ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. యునైటెడ్ స్టేట్స్, కింగ్డమ్, తెలుగు ఆడియన్స్ గెలుచుకున్నా, నాకు ఇంకా చాలు. పాడకో నీ.